మలప్పురం జిల్లాలో 4 కంటైనర్లలో డబ్బు రవాణా అవుతుండడం కలకలం రేపింది. ఈ డబ్బు 2,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా గజరాంపల్లి వద్ద ఈ భారీ నగదును పట్టుకున్నారు ఏపీ పోలీసులు. కర్ణాటక నుంచి కేరళ వెళ్తున్న ఆర్బీఐ డబ్బుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. కర్ణాటక తమిళనాడు పోలీసుల భద్రతలో కంటైనర్లో డబ్బులు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసుల నిర్ధారణతో ఆర్బీఐ డబ్బుగా గుర్తించారు. మనం వెహికల్ చెకింగ్ లో భాగంగా గజరాంపల్లి దగ్గర ఉన్నటువంటి హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్ ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము అట్లాగే డిస్టిక్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి, డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2,000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్టిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాం. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన కంటైనర్లలో డబ్బు గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, తరలించినట్టు పోలీసులు గుర్తించారు. గుంతకల్ కానిస్టేబుల్స్ పామిడి మండలం గజరాంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హైవే పైన ఏదైతే పోలీసులు ఎన్నికల సమయంలో నిర్వహిస్తున్న హైవేకి సంబంధించి పోలీస్ చెకింగ్ చేస్తుండగా 4 కంటైనర్లు గుర్తించారు. 4 కంటైనర్లు, ఒక్కో కంటైనర్లు 500 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 2,000 కోట్ల రూపాయలు తరలి వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఇదంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బుగా కొద్దిసేపు కిందటే పోలీసులు, ఎన్నికల అధికారులు, అదేవిధంగా ఐటీ శాఖ కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే కేరళ రాష్ట్రంలోని కొచ్చి నుంచి హైదరాబాద్ కు 4 కంటైనర్లు వెళ్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి అట్లాంటా లాజిస్టిక్, అదేవిధంగా పోలీసు ఇట్లా డిఫరెంట్ నేమ్ బోర్డ్స్ తో ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆపారు. ఆపిన తర్వాత పూర్తి స్థాయిలో చెక్ చేసిన నేపథ్యంలో ఒక్కొక్క లారీ, ఒక్కొక్క కంటైనర్ లో 500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇట్లా 2,000 రూపాయలు ఉండడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఐటీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం జరిగింది. అయితే డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డబ్బుగా పోలీసులకు, అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులకు డాక్యుమెంటేషన్ ఇవ్వడంతో వాటిని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన పామిడి పోలీసులు వాటి అన్ని రికార్డ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపు కిందటే వాటిని రిలీజ్ చేసినారు. అవన్నీ నేరుగా హైదరాబాద్ హైవే పైన నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. KA01 AP3141, అదేవిధంగా KA01 AN7624, ఈ దీంతో పాటు మరో 2 కంటైనర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి గంట కిందట పోలీసులు వీటిని తనిఖీ చేసి పట్టుకున్నారు. అయితే వీటికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉండడంతో ప్రస్తుతం పోలీసులు వాటిని రిలీజ్ చేశారు. అవి నేరుగా హైవే మీదకి హైదరాబాద్ కు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ, ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.